ప్రేక్షకులందరికీ నమస్కారం కర్కాటక రాశి వారికి ఆగస్టు పదిహేడు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కర్కటక రాశి వారికి ఈ రోజు బాగుంటుంది ఇతరులతో కలిసి వీరు మంచి సమయాన్ని గడుపుతారు వైవాహిక జీవితం పూర్తిగా కోట్లాటలతో కూడినదిగా మీకు అనిపించినా కానీ ఈ రోజు మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది అయితే ఈ రోజు ఇంటి వద్ద టెన్షన్ ఉంటుంది అది మిమ్మల్ని కోపానికి గుర్చేస్తుంది కావున తొందరగా కోపానికి గురి కాకండి దీనివల్ల సమస్య మరింత పెద్దగా అవుతుంది ముఖ్యంగా ఈ రోజు ఏదైనా పనిలో నిమగ్నం అవ్వండి దీనివల్ల మీ డైవర్ట్ అవుతుంది అలాగే ధనాన్ని పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు అయినప్పటికీ మీరు దిగురు పడాల్సిన పని లేదు ఈ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు అలాగే ఈ రోజు మీకు కొత్త స్నేహితులు పరిచయం అవుతారు ఇంకా ప్రేమైన వారి వల్ల సంతోషాన్ని సౌకర్యాన్ని అమితమైన ఆనందాన్ని పొందుతారు అలాగే అంతులేని ప్రేమని ఈ రోజు మీరు పొందుతారు అలాగే మీ పని హాయిగా విశ్రాంతిగా ఈ రోజు సాగిపోతుంది ఇంకా చిరకాల మార్కెట్ ఫీల్డ్ లో చేరాలన్న కళ ఈ రోజు నెరవేరుతుంది ఇది మీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చి ఆ ఉద్యోగం కోసం మీరు కష్టపడిన కష్టాలన్నింటినీ మర్చిపోయేలా చేస్తుంది ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఈ రోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి మంచి ఆహారాన్ని తీసుకోవాలి ఇక కర్కాటక రాశి వారు ఈ రోజు సర్వ విధాల మంచి ఫలితాలని పొందడానికి శ్రీ వాసవి కన్యక అష్టకాన్ని పారాయణం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు